ఓం శాంతి. ఐదు స్వరూపాల అభ్యాసము. బాబా అన్నారు, ఈ యొక్క అభ్యాసం కనీసం రోజులో 8 సార్లు చేయాలి అని. అయితే ఈరోజు మనం షార్ట్లో చేద్దాము. దీన్ని మీరు ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ చేసుకోవచ్చు, లేక తక్కువగా చేసి 5 నిమిషాల్లో కూడా చేయొచ్చు. కానీ రోజంతా చాలాసార్లు చేయాలి. ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి ఉంటుంది. అందుకు ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. నేను నిరాకారి ఆత్మను మస్తకంలో విరాజమానంగా ఉన్నాను. చాలా తేజోమయ ఆత్మను, శక్తి స్వరూపాన్ని పంచతత్వాలకి యజమానిని స్వయాన్ని చూడండి. మస్తకం మధ్యలో మెరిసేటువంటి ప్రకాశాన్ని, తేజోమయ స్వరూపం, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఇప్పుడు 1 సెకండ్లో మన ఆత్మకి, ఇంటికి, పరంధామానికి బుద్ధిని తీసుకెళ్ళండి. శాంతిధామం, పరంధామం, ఇది మన ఆత్మల యొక్క ఇల్లు. ఇక్కడ నుండే మనం ఈ సృష్టి మీదకి వచ్చాము. చూడండి స్వయాన్ని, నేను ఆత్మ, నిరాకారి, నిర్వికారి, నిరహంకారిని. 4 వైపులా ఎర్రటి ప్రకాశం, సర్వశక్తివంతుని లైట్ యొక్క కిరణాల కింద నేను ఆత్మను కూర్చున్నాను. నా బాబా 1000 సూర్యుల కంటే కూడా అధిక తేజోమయుడు, ప్రకాశమయుడు. ఆయన యొక్క ప్రకాశంలో నేను ఇమిడిపోయి ఉన్నాను. నా బాబా శాంతి సాగరుడు, శాంతి సాగర్ నుండి శాంతి యొక్క అలలు వెలువడుతున్నాయి. ఈ యొక్క అలలతో నేను ఆడుకుంటున్నాను. స్వయాన్ని చూసుకోండి, అనుభవం చేసుకోండి. నేను ఆత్మ, ఫుల్ బ్యాటరీ. నేను ఆత్మ, శక్తివంతంగా అయ్యాను. నేను ఆత్మ, నా ఇంట్లో నిర్వాణ ధామంలో, ముక్తి ధామంలో సర్వబంధనాల నుండి ముక్తుడిగా ఉన్నాను.
ఇప్పుడు స్వయాన్ని గోల్డెన్ ఏజ్లో చూడండి. స్వర్ణిమ యుగం, స్వయాన్ని చూసుకోండి బంగారు మహల్లలో. నేను ఆత్మను 16 కలల సంపూర్ణంగా ఉన్నాను. ఇది నాయక ఆది స్వరూపం. ఈ సృష్టి రంగస్థలం పైన ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఫుల్ ఛార్జ్గా ఉండే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందంతో నిండుగా ఉండే. మనసుని ఇక్కడ స్థిరం చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు నేను చాలా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండి నేను దైవీ కులం యొక్క శ్రేష్ఠ ఆత్మను స్వయాన్ని సత్యుగంలో, స్వర్గంలో చూసుకోండి. నలువైపులా పంచదనం, స్వయాన్ని సత్యుగంలో, స్వర్గంలో చూసుకోండి బంగారు మహల్లలో, పుష్పక విమానాల్లో, దేవి దేవతలతో కలిసి తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ ఉన్నాను. ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి మందిరంలో. నేను శీతల దేవి దేవతను, నేను పరమ పూజ్య ఆత్మను. నా మందిరాల్లో పూజ జరుగుతుంది. నేను అందరి మనోకామలను పూర్తి చేస్తున్నాను. ఎదురుగుండా చూడండి, వేలాది భక్తులు నిలబడి ఉన్నారు, నా యొక్క మహిమ చేస్తున్నారు. వాళ్ళకి వరదానం ఇవ్వండి, విజయీ భవ, సుఖీ భవ. ఇప్పుడు స్వయాన్ని బ్రాహ్మణ జీవితంలో చూసుకోండి. నేను బ్రాహ్మణాత్మను, ఆదర్శమూర్తాత్మను, సర్వులను క్షమించే ఆత్మను, సర్వులను ప్రేమించే ఆత్మను, సంపూర్ణ విశ్వానికి జ్ఞానదానం ఇచ్చే ఆత్మను, సర్వులను పరమాత్మతో కల్పించే ఆత్మను, నేను రాజఋషి ఆత్మను, స్వరాజ్య
అధికారిని, అనంతమైన వైరాగ్య ఆత్మను, చాలా సుఖీ ఆత్మను. విశ్వ సేవాదారి ఆత్మను, ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి. ఫరిస్తా స్వరూపం ఆకాశంలో, నేను ఫరిస్తాను. నా యొక్క అంగాల నుంచి దివ్యమైన లైట్ వెలువడుతుంది. బాబా యొక్క శక్తులు నాపై పడుతున్నాయి. బాబా శక్తులు నాలో నిండుతూ నా నుండి ఈ విశ్వాత్మలకి వెళ్తున్నాయి. నేను శాంతి యొక్క ఫరిస్తాను. చాలా శాంతిగా ఉన్నాను. నా నుండి ఈ యొక్క శాంతి పూర్తి విశ్వంలో సర్వాత్మలకి, 800 కోట్ల ఆత్మలకి లభిస్తున్నాయి. సర్వాత్మలు శాంతిని అనుభూతి చేసుకుంటున్నారు. శాంతి.